ఉయ్యాలలో పిల్లలని మొదటిసారి ఎవరు వేయాలి ఈ ప్రశ్న వెంకట్రావు గారు ఇది ప్రాంతీయమైనటువంటి ఆచారంలో ఉన్నాయమ్మా కొన్ని ప్రాంతాలలో పుట్టింట్లో అమ్మాయి పురుడు పోసుకుంటుంది గనక తప్పనిసరిగా ఆ పురుడు పోసినటువంటి తల్లి ఎవరున్నారో ఆవిడ ఉయ్యాలలో బిడ్డను వేయడం పద్ధతి అని చెప్తారు కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు పుట్టింట్లో పోసుకున్న ఈ బిడ్డ ఆవంశం వాళ్ళది కదా అందుకని అమ్మాయి అత్తగారు అంటే నాయనమ్మ వెయ్యాలి అని కొంతమంది చెప్తారు అసలు నేను విన్నది ఏమిటి అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటిది అక్కడ ఉన్న వాళ్ళల్లో వృద్ధ వృద్ధురాలు ఎవరు ఉంటే ఆవిడ చేత వేయిస్తారు పెద్దవిడ అంటే వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకోవడం దగ్గర నుంచి పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా తెలుసుంటాయి ఉంటాయి ఆ తెలిసి ఉన్నటువంటి కారణంగా ఆ ఒడుపు ఆ సులువు వాళ్ళకి తెలుస్తుంది ఆ ఉయ్యాల్లో వేసేటప్పుడు ఆ ఉయ్యాలకున్న తాళ్ళు కావచ్చు లేకపోతే గొలుసులు కావచ్చు ఇవేమీ తగలకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఎంత జాగ్రత్తగా చూసి వేయాలి అందుకని ఆ వృద్ధుల చేత వేయించటం సరైన పద్ధతి అని ఉన్నంతలో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ చేత వేయించే ఒక పద్ధతి ఉంది ఇవన్నీ కూడా ప్రాంతీయంగా ఉండేటటువంటి భేదాలే తప్ప ప్రత్యేకంగా వీళ్ళే వెయ్యాలి వీళ్ళు వెయ్యకూడదు అనేది ఎక్కడా లేదమ్మా అంతేకాకుండా వేసే పద్ధతుల్లో కూడా చాలా తేడా ఉంది కొంతమంది ఇద్దరు పక్క నిలబడి ఉయ్యాలకి ఉయ్యాల కింద నుంచి బిడ్డను అందుకుని ఆ తర్వాత ఉయ్యాల్లో వేస్తారు అలా అలా కింద నుంచి తీయడం అన్నది శుభం కాదు అని చెప్పి అట్లా చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు నిజానికి ఉయ్య ఉయ్యాల కింద నుంచి కానీ మంచం కింద నుంచి కానీ ఎవరు దూరి వెళ్ళకూడదని కదా చెప్తారు అలా వెళ్ళినట్టయితే ఎవరైతే ఈ కింద నుంచి దూరి వెళ్ళారో వాళ్ళ యొక్క ఆయుద్దాయం పైన ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది అని ఒక మొఘలాయి చక్రవర్తుల చరిత్రలో కూడా మట ఒకటి అది ఆధారంగా కనపడుతూ ఉంది అందువల్ల అది కూడా ప్రాంతీయమైనటువంటి భేదమే అంటే ఇవన్నీ కూడా కొన్ని శాస్త్రబద్ధంగా ఉండే ఉంటే కొన్ని ప్రాంతీయమైనటువంటి తేడాలు ఉంటాయి ఏదైనా ఇంట్లో ఉన్నంతలో పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా